ైబల్ గ్రంథంలో మన శుద్ధీకరణ కొరకు కొన్ని మాటలు మనం ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం మలాఖీ గ్రంథం మలాఖీ గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వాక్యాన్ని మనం చదువుకుందాం మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం ఆరో వాక్యం కుమారుడు తన తండ్రిని గనపరచును కదా దాసుడు తన యజమానుని గనపరచును కదా నా నామమును నిర్లక్ష్య పెట్టి ఆచుకులారా నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత యమాయును నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్య బలగా అద్పత్తి ఒక చాలు చదువుబడిన వాక్య భాగములో నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని ఓ ప్రశ్న ప్రవక్త ద్వారా దేవుడు ఈ మాట తెలియచేస్తూ ఉన్నాడు నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు ఆ ద్వారం దేవుని యొక్క భయాన్ని గురించి తెలియచేశాను దేవునికి భయపడే ఆ భయంలో సంఘం అపోస్తలనాల్లో అభివృద్ధి చెందుతూ వచ్చింది అని బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం విశుద్ధీకరణ కోరికలో కూడా దేవునికి భయపడి జీవించే అనుభవం కావాలి అనే విషయాలు కొన్ని మీకు తెలియచేస్తాను నేను యజమానుడనైతే నాకు మీరు భయపడచ్చు ఉన్నారా దానికి మనం ఏం జవాబు చెప్పగలము కుమారుడు తన తండ్రిని గనపరుస్తాడు ఘనపరచకపోతే తండ్రి కూడా యాక్సెప్ట్ చేయడు తండ్రి తన కుమారుని ద్వారా ఘనతను కోరుకుంటూ ఉంటాడు ఒకవేళ ఘనహీనపరచి పరిచి అవమానంగా మాట్లాడితే అతన్ని పొరపాటున తండ్రి అయినా కూడా అతన్ని అంగీకరించాడు దాసుడు తన యజమానుని గనపరచును కదా దాసుడు తన యజమానునికి ఘనతను ఎల్లప్పుడూ చెల్లిస్తూ ఉంటాడు నా యజమానుడు నా యజమానుడు అని ఒకవేళ దాసుడైన వాడు యజమానుని ఘనపరచకపోతే ఆ యజమానుడికి కోపం వస్తూ ఉంది అతన్ని పన్నుండి తీసివేయవచ్చు ఏదైనా చేయవచ్చు అలాగే నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు అని అడుగుతూ ఉన్నాడు దేవుడు ఈరోజుల్లో దేవునికి భయపడే ఆ భయములో సంగమై ఉన్న మనం అభివృద్ధి చెందదుము గాక దేవునికి భయపడే భయము ఈ రోజుల్లో కావాలి ఒకవేళ మనుషులకు భయపడకపోయినా అధికారులకు భయపడకపోయినా రక్త సంబంధికులకు భయపడకపోయినా ఎవరు ఎవరికి నేను భయపడను అని ఒకవేళ చెప్పినా దేవుని ప్రజలైన మనము ఖచ్చితంగా దేవునికి మనం భయపడదుము గాక ఎందుకంటే ఆయనకు భయపడినప్పుడు అట్టి ప్రజలు మాత్రమే దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకోగలరు దేవునికి భయపడే వాళ్ళే దేవుని చేత ఆశీర్వాదాన్ని కూడా పొందుతారు మరి దేవుని ప్రజలైన వాళ్ళు ఏ విషయంలో మనం భయపడాలి ఏ విషయంలో భయపడాలి అనే ఒక మూడు విషయాలు మీకు క్లుప్తంగా చెప్తాను రెండవ కీర్తన పదకొండవ చరణంలో దేవుని ఆరాధించుటలో భయము కలిగి ఉండాలి దేవుని ప్రజలు భయభక్తులు కలిగి యుహోబాను సేవించుడి గడగడ వణుకుచూ సంతోషించుడి అక్కడ మీరు గమనించండి రెండవ కీర్తన పదకొండవ చరణములో భయభక్తులు కలిగి యుహోబాను సేవించుడి భయభక్తులు కలిగి యహోబాను మీరు ఆరాధించుడి దేవుని ఆరాధించే విషయంలో భయము కలిగి ఉండాలి అని వాక్యం ఈ ఈరోజున దేవుని ప్రజలైన వాళ్ళు ఎంతమంది దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించటంలో భయం కలిగి ఉన్నారు ఇది ఎంతో భయంకరమైన స్థలము అంటాడు యాకోబు ఇది దేవుని మందిరం దేవుని మందిరము ఇది ఎంతో భయంకరమైనటువంటి స్థలం ఇక్కడ ప్రతి ఒక్కరూ భయంతో వణుకుతో నడుచుకోవాలని బైబుల్ చెప్తుంది ప్రసంగి ప్రసంగిలో కూడా మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు మీ ప్రవర్తన విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి మీ మాటలు జాగ్రత్త మీ చూపులు ప్రవర్తనలు ఎవ్రీథింగ్ ప్రతిదీ భయముతో కూడిన ఒక ప్రవర్తన ఖచ్చితంగా కలిగి ఉండాలని బైబిల్ చెప్తుంది ఒకవేళ భయం లేకుండా ప్రవర్తిస్తే అటువారు శిక్షను పొందుతారు అది ఎవరైనా కూడా పాత నిబంధన కాలంలో క్రొత్త నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారములో కానీ దేవుని మందిరంలో కానీ భయం లేకుండా ప్రవర్తించే ప్రవర్తన ద్వారా ఎంతోమంది శిక్షను అనుభవించారు మరణాన్ని కూడా పొందారు ఈ నూతన నిబంధన కాలంలో కూడా దేవునికి భయపడి బ్రతకాలి దేవునికి భయపడి బ్రతకడం అంటే దేవుడు చూస్తూ ఉన్నాడు అనే ఒక భయం దేవుడు మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు అనే ఒక భయం ముఖ్యముగా ఆరాధనలో దేవుని ఆరాధించే విషయంలో భయం దావీదు తన కుమారుడైన సోలమంతో కొన్ని మాటలు తెలియచేస్తూ ఉన్నారు దినడతాంతముల మొదటి గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యయం తొమ్మిదో వాక్యాన్ని మీరు గమనిస్తే ఓసారి దావీదు దేవుని యొక్క మందిరాన్ని కట్టాలి అని ఎంతో ఆశపడ్డాడు దేవుని యొక్క మందిరం కట్టడానికి దావీదు వెండి బంగారు దేవదారు మురాణులు ఇంకా అనేక రకములైనటువంటి విలువ కలిగిన వస్తువులని సిద్ధపరిచి మందిరాన్ని కట్టబోతూ ఉన్నాడు ఆ సమయంలో దేవుడు అంటాడు దావీదు నీవు నా మందిరాన్ని కట్టకూడదు ఎందుకు ప్రభు అని అడిగితే నీవు అనేక యుద్ధములు చేసి నీ చేతులు రక్తముతో ఉన్నది ఎంతోమందిని యుద్ధరంగములు చంపావు ఆ రక్తపు రక్తము చేత నిండి ఉన్నటువంటి ఆ చేతులతో నీవు పరిశుద్ధమైన మందిరాన్ని కట్టకూడదు అన్నాడు అలాగైతే ఎవరు కడతారు ప్రభు అని అడిగితే నీ కుమారుడైన సోలమోను చేత మందిరం కట్టబడుతుంది అని అప్పుడు సోలమోని దామిది పిలిచి ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాడు ఇరవై ఎనిమిదో అద్యం తొమ్మిదో వాక్యములు సోలోమోను నా కుమారుడా అందరి హృదయములను పరిశోధించువాడును చూడండి నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించచ్చు ఆయనను వెతికి ఆయన నీకు ప్రత్యక్షమగును చాలు ఆ మాటను మీరు గమనించండి నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము లేక ఆరాధించము ఆయనను వెతికి ఆయన నీకు ప్రత్యక్షమగును దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు దేవుని ప్రజలు దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవిస్తూ ఉన్నారా దేవుని చేత ఆశీర్వాదాన్ని పొందాలని కోరుకుంటూ ఉన్నారా అని అడిగితే కొంతమంది అట్టి ఆసక్తితో ఉన్నారు హృదయపూర్వకముగా మనపూర్వకముగా ఆరాధించి దేవుని సన్నిధిలో ఉంటున్న మేళను పొందుకొని వెళ్ళే ప్రజలు ఉన్నారు మరికొంతమంది వట్టి చేతులతోనే వచ్చి వట్టి చేతులతోనే తిరిగి వెళ్ళే దేవుని ప్రజలు కూడా ఉన్నారు అట్టి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు దేవుని మందిరానికి వచ్చినా మందిరానికి వచ్చినా కూడా నెమ్మది లేదండి సమాధానము లేదండి అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఓ సహోదరి నాకు తెలుసు ఆ వంటిది మందిరానికి వస్తాను ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అని మందిరానికి రావడం ఇతరులు పట్టించుకోటానిక దేవుని ఆరాధించటానిక దేవుని సైతంలో మేలు పొందటానిక అని నేను అడుగుతాను నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు పలకరించట్లేదు అని ఆమె తెలియచేస్తూ కొందరు భౌతికమైనటువంటి మేళ్ల కొరకే భౌతికమైనటువంటి పరిచయాల కొరకే దేవుణ్ణి వాళ్ళు ఉన్నారు కానీ మనపూర్వకంగా వెతికే వాళ్ళు లేరు గనుకనే వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు వస్తూ ఉన్నారు వెళుతూ ఉన్నారు ఆ తర్వాత ఆత్మీయ జీవితంలో దిగజారిపోయి పూర్తిగా భ్రష్టత్వానికి గురైన వాళ్ళు కూడా ఉన్నారు అందుకే సోలమోన్ సోలమోన్తో దావిదంటాడు నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము ఆయనను ఆరాధించుము అప్పుడు ఆయన నీకు ప్రత్యక్షం అవుతాడు దేవుని మందిరానికి రాగానే వెంటనే మోకరించి స్తోత్రాలు చెబుతూ ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ప్రసన్నతను దేవుని ప్రజలను మీరు అనుభవించదురుగాక ఈ సమయం చాలా విలువైనది దేవుని యొక్క మందిరములు గడపడం చాలా గొప్ప కార్యం ఈ అనుభవాన్ని చాలామంది చులకనగా చూస్తారు కానీ దేవుని సన్నిధికొచ్చి భయముతో ఎవరైతే ఆరాధిస్తారో అట్టి వారికి దేవుడు ప్రత్యక్షమై తన ముఖ దర్శనము చేత వారిని తృప్తిపరచి ఆశీర్వదించదురు గాక అందుకే కొంతమంది అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు ఆరాధనలో ఒక వెలుగు కనబడి దేవుడు నన్ను దర్శించాడు నాకున్న బలహీనతలు తొలగించబడ్డాయి ఆరాధనలో దేవుడు నన్ను నాతో మాట్లాడాడు నన్ను బలపరచాడని చెప్పే విశ్వాసులు కూడా ఉన్నారు అట్టి వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక భయంతో దేవుని సన్నిధులు ఎవరు ఆరాధిస్తారో వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడు ఆ మధ్య ఒకసారి చెప్పాను ఒక చోట నేను ఆరాధన జరుపుతూ ఉన్నాను చాలామంది ఉన్నారు ఆరాధన చేస్తూ వర్షిప్ చేస్తూ ఉండగా ఒక ఇద్దరు స్త్రీలు భయం లేకుండా గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు ఆరాధనలో వర్షపులో నేను ఆమెను అనంగానే ఊరుకుండమ్మో అన్నది ఒక ఆమె పక్కనుండి ఆమెను చూసి అంటే ఆరాధనలో ఆ సౌండ్ సిస్టమ్ సౌండ్కి మన మాటలు వినపడవలేని చెప్పి వాళ్ళ బిజినెస్ గురించి గట్టి గట్టిగా మాట్లాడుకుంటూ ఉన్నారు అనేసరికి అందరూ వాళ్ళ మాటలు విని వాళ్ళకెళ్ళి చూసారు సిగ్గిపోయింది ఇద్దరికి అంటే భయం లేకుండా ప్రవర్తించే ప్రవర్తన ఆరాధనలో ఉంది ప్రేమ వర్లరా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు భయముతో అందుకే యాకోబ్ అంటాడు ఇది ఎంతో భయంకరమైనటువంటి స్థలం ప్రతి స్వభావం ప్రతి క్యారెక్టర్స్ దేవుడు గమనిస్తూ ఉంటాడు చూస్తూ ఉంటాడు కనుక భయముతో కూడిన ఆ ప్రవర్తన చేత మీరు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించి వెళ్ళారనుకో దేవుడు మీకు ప్రత్యక్షమై ఆశీర్వదించదురు మరొక భాగం ఏంటంటే ఆరాధనలో భయం కలిగి ఉండడం రెండవది దేవుని యొక్క మాటలు వినటానికి కూడా భయం కలిగి ఉండడం లోకాక్ష పదవ పదవాధ్యయం నలభై వాక్యములో సువార్త పదవ అధ్యాయం నలభై వాక్యములో మార్త విస్తారమైన పనులు పెట్టుకునే చేత విచారపడుతూ ఉంది యేసు ఏసు పాదములు ఎద్దుకోవచ్చు దేవుని యొక్క బోధ ఏసయ్య బోధ వింటూ ఉంది మరియా భయం కలిగిన స్త్రీ కాబట్టి దేవుని యొక్క మాటలు వినటానికి ఆసక్తిగా కూర్చొని దేవుని మాటలు వింటూ ఉంది తన జీవితాన్ని ఆ దిశగా కట్టుకుంటూ ఉంది భయం లేని మార్త అనేక పనులు విచారాలు కలిగి బోధ కూడా నేను వంటగదిలో కష్టపడుతూ ఉన్నాను కదా ఈమె కూర్చొని బోధ వింటుంది ఈమె ఈమెను కూడా పంపించు వంట దగ్గర సహాయం చేస్తూ ఉంది అని అంటుదా ఇప్పుడు మందిరంలో దేవుని బోధ యేసయ్య పాదాల దగ్గర బోధ వినడం ముఖ్యమా వంటగదిలో కూర్చొని వంట చేసి రుచికరమైన భోజనాలు తినడం ముఖ్యమా అది సెకండ్ విస్తారమైన పనులు మార్త కలిగి ఉన్నది అందుకే వాళ్ళిద్దరి యొక్క స్వభావాలు గమనించిన ఏసయ్య మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకొని ఉన్నది అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు తీసివేయబడదు భయం కలిగిన వాళ్ళు ఖచ్చితంగా ప్రార్థనలు పాల్గొంటారు భయం కలిగిన వాళ్ళు ఖచ్చితంగా సమయానికి మందిరానికి ప్రార్థనలో ఉంటారు ఒకవేళ ఒకవేళ ముఖ్యమైన పనులు ఉంటే ఓకే పనులు ఉండి కూడా మొదట్లో ఉన్న ఆసక్తి ఇప్పుడు మీలో ఉందా ఆలోచించండి మొదట్లో ఉన్న ఆసక్తి ఒక టెన్ ఇయర్స్ బిఫోర్ ట్వంటీ ఇయర్స్ బిఫోర్ ఉన్నటువంటి మీలో ఉన్న ఆసక్తి వైరాగ్యం ఇప్పుడు ఉందా మొదట్లో ఆసక్తిగా పరిగెత్తుకొని వచ్చి పరిచయం చేయడం మందిరంలో ఆరాధనలు పాలు పొందడం ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయి రోజులు గడిచే రోజులు గడిచుకొల్ది రోజులు గడిచుకొల్ది తాబేలాగా నడుచుకుంటూ వెళదాములే ఆరాధనకి వెళదాములే వాక్యానికి వెళ్దాములే అని ఆలోచించే అనాలోచనగా వాళ్ళు కూడా ఉన్నారు అందుకే ప్రకటన గ్రంథంలో సంఘంతో దేవుడు చెప్తూ ఉన్నాడు వ్యూహాను ద్వారా ప్రవక్త ద్వారా మొదట ఉన్న ప్రేమని మీరు విడిచిపెట్టకూడదు మొదట్లో ఉన్న ఆసక్తి దేవుని ప్రజలైన మీరు తుదమట్టుకు మీరు కలిగి గాక సంవత్సరాలు గడిచే కొలది రోజులు గడిచే కొలది ఆ దైవాసక్తి సత్యాసక్తి డివైన్ జీల్ అది మీలో అధికమవుతూ ఉండాలి కానీ తగ్గకూడదు అని బైబుల్ చెప్తోంది దేవుని మీద ఉంచిన విశ్వాసం ఆ వైరాగ్యం పెరుగుతూ రావాలి కానీ తగ్గకూడదు మార్త విస్తారమైన పనులు పెట్టుకుని ఉన్నది మరియ భయము కలిగిన స్త్రీ కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళాలి ఏసయ్య వచ్చాడు ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినాలనే ఆసక్తి ఉన్నది ఆయన బోధ వినటానికి ఎవరైతే చెవి ఒగ్గుతారో మనం చేసే ప్రార్థన కూడా దేవుడు చెవి ఎగుతురు కాక ఆయన మాటలు వినకపోతే ఎసయ్యా అని మనం మొరపెట్టే మన మాటలు కూడా దేవుడు వినడు గనుక ఒకటి ఆరాధించటంలో భయం దేవుని వాక్యాన్ని వినటంలో మార్చవలే భయంతో నడుచుకోవడం అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయము పంతొమ్మిదో వాక్యములు ఆరాధనలోని ఇంకొక అనుభవం ఏంటంటే పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించడం బోధచేత ప్రజల్ని బలపరచడం దేవుని ప్రజలు బోధచేత ఆశీర్వాదకరం కొనసాగడం అయితే శోధనలు సంభవించినప్పుడు కూడా యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీరు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను ఎలాగో ప్రభువును సేవించి చుట్టినో మీకే తెలియను అంటాడు యూదుల కుట్రల వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడిచిచ్చు పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగో ప్రభువును సేవించచ్చు ఉంటానో మీకే తెలియను శోధనలు వచ్చినప్పుడు పౌలు గారికి అనేక రకములైన హింసలు శోధనలు పోరాటాలు మరణ భయం ఎన్నో ఎదురయ్యాయి ఇక ఈ సేవ వద్దులే అని పొరపాటున విడిచిపెట్టలేదు ఆయన దేవునికి భయపడేవాడు కాబట్టి శోధనలు సంభవించినను కూడా కన్నీళ్ళు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేను అలా నేను ఎలాగూ ప్రభువును సేవించుచు ఉంటానో మీకు తెలియను శోధనలు వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు ఈరోజుల్లో అలాంటి వాళ్ళు ఉన్నారా సంఘంలో శోధనలు వచ్చినప్పుడు కూడా శోధనలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు ప్రార్థనని మానుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా విచ్చల విడితనగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు కానీ శోధనలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెడితే దేవుని ఆరాధించే అనుభవాన్ని విడిచిపెడితే ఇంకా మరీ అధికమైన శోధనలు ఎక్కువ అవుతాయి మామూలుగా ఉంటేనే శోధనలు వచ్చినప్పుడు వాటిని ఎదుర్కొంటానికి శక్తి చాలదు మరి దేవుని సన్నిధి దేవుని యొక్క ప్రసన్నత అనుభవించకుండా ఉన్నప్పుడు ఇంకా అధికమైన శోధనలు ఎక్కువ అవుతాయి గనుక శోధనలో కూడా దేవుని ప్రజలైన మీరు ప్రభువుని అక్క శోధనలు వచ్చిన సమస్యలు వచ్చిన ప్రభుని ఆరాధించే అనుభవాన్ని దేవుని ప్రజలు ఎన్నడూ కూడా విడిచిపెట్టకూడదు శోధనలు వచ్చే సమస్యలు వచ్చాయని చెప్పి దేవుని సన్నిధిని దేవుని యొక్క మందిరాన్ని ప్రార్థన విడిచిపెట్టారనుకోండి ఇంకా అధికమైన శోధనలు వస్తాయి కనుక నేను మాటి మాటికి చెబుతూ ఉంటాను ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమైంది అట్టి ఆశీర్వాదులు దేవుని ప్రజలైన మీరు పొందుదొరుగాక రెండవదిగా ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండు వాక్యములో ఏ విషయంలో దేవుని ప్రజలు భయపడాలి అని అంటే ఒకటి ఆరాధించుటలో భయం రెండవది స్వంత రక్షణను కొనసాగించుటలో భయం కలిగి ఉండాలి ఫిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం కాగా ప్రియులారా మీరెల్లప్పుడునూ నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుకోరడి పౌలు గారు అంటారు మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ స్వంత రక్షణను కొనసాగించుకోరండి పౌలు గారు సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు ఆరాధన జరిపిస్తూ ఉన్నారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు కానీ ఆయన మరి ఒక ప్రాంతానికి వెళ్ళి ఇక్కడ ఉన్న ఫిలిప్ సంఘానికి రాకపోగా మరి సంఘం పరిస్థితి ఎలా ఉంటుంది కాపరి లేడు కాపరి లేని సమయంలో సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి నేను వచ్చిన క్రొత్తలో మిక్సర్ పని చేయలేదు సౌండ్ సిస్టమ్ సరిగ్గా లేదు ఏంట్రైలా ఉందంటే అన్న రెండు నెలలు పాస్టర్ లేడన్న మిక్సర్ సిక్సర్ అయిపోయింది అంటాడు మిక్సర్ లేదు గిక్సర్ లేదు అన్నీ కాలిపోయాయి ఇంకెవరు పట్టించుకోలేదు కదా సౌండ్ సిస్టమ్ కాలిపోయింది మిక్సర్ కాలిపోయింది రెండు నెలలు కాపర్ లేకపోతేనే ఇన్ని ఇబ్బందులు చూడండి అందుకే దైవోక్తి లేని జనులు కట్టులేక తిరుగుదురు అందుకే సంఘానికి ఖచ్చితంగా కాపరి ఉండాలి అందుకే పౌలు అంటాడు మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతో వణుగుతూ మీ స్వంత రక్షణ కొనసాగించుకోనండి కాపరే లేడు ప్రజలు నడిపించే నాయకుడే లేడు ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది సౌత్ ఆఫ్ర సౌత్ ఆఫ్రికాలో సహోదరుడు పని చేసుకొని వచ్చాడు ఒక రెండు మూడు సంవత్సరాలు ఉద్యోగం చేసి వచ్చాడు అతను అడిగే నా సౌత్ ఆఫ్రికా నువ్వు వెళ్ళిన ప్రాంతంలో ఎలా ఉంటుంది అని అడిగితే అతను అంటాడు నేను డ్రైవింగ్ చేస్తానన్నా హెవీ లోడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది డ్రైవింగ్ పని చేయడానికి వెళ్ళాను ఆ ప్రాంతాల్లో చట్టాలు కానీ గవర్నమెంట్ అస్సలు లేనే లేదట కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఎవరు ఏ క్రైమ్ చేసినా పట్టించుకునే నాదుడే లేడు ఎలాగైనా ఎవరైనా చంపేస్తారు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అని అంటాడు గవర్నమెంట్ యొక్క చట్టాలు అధికారము ఇవి ఏవి కాన్స్టిట్యూషనే లేకపోతే ప్రజలు విచ్చలవిడిగా ప్రవర్తిస్తారు సంఘములో దైవ తెలియని జనులు కట్టలేక తిరుగుదురు అందుకే పౌలు అంటాడు ప్రతిసారి మీరు నేను ఉన్నప్పుడు కాదు నేను లేనప్పుడు కూడా మీరు ఎల్లప్పుడు విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని కాలమందును పౌలు గారు ఆయా ప్రాంతాల్లో పరిచయం చేయటానికి వెళ్ళారు నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క భయాన్ని మీరు కనపరచడం కాదు కానీ మీతో లేని కాలమందు కూడా మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకోనండి అలా మాటి మాటికి వాక్యాలు చెప్పడం బోధచేత మిమ్మల్ని బలపరచడం ఈ అనుభవాలు ఉన్నాయి అయితే వీటిని మీ హృదయంలో భద్రపరుచుకొని రాబోయే రోజుల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియవు వాక్యం కరువు అవుతుంది సముద్రాలు సముద్రాలు దాటి వెళ్ళి అదిగో అక్కడ వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు ఇక్కడ వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు అని ఒకవేళ వెతికినా కూడా అక్కడ వాక్యాలు చెప్పేవాళ్ళు ఉండరు పరిచర్య కూడా ఉండదు అలాంటి భయంకరమైన దుర్దినాలు రాకమునిపే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మీరు దేవుని యొక్క వాక్యాలు విన్నారు కదా ఆ వాక్యాలు మీలో ఫలభరితంగా మారినట్లు నా దేవుడు సహాయం చేయునుగాక ఆ వాక్యాలు మీలో ఫలభరితంగా మారాలి ఒకసారి ఒక చైనా దేశానికి ఒక ఎవాంజలిస్ట్ వెళ్ళాడు చాలా సంవత్సరాల క్రితం చైనా దేశంలో బైబిల్ని అలో చెయ్యారు ఎయిర్పోర్ట్లో వెళ్లంగానే సూటి కేసు చెక్ చేసి ఆయన దగ్గర ఉన్న బైబిల్ని విసిరుగొట్టారు మరి ఆయన ఎలా వాక్యం చెప్పాలి ఆయన హృదయంలో ఉంటున్న వాక్యాలు మనసులో ఉన్నాయి కాబట్టి బైబిల్ లేకున్నా కూడా ఆ చైనా దేశంలో అడుగుపెట్టి చాలామందికి శుభార్త చెప్పినప్పుడు ఆ చైనా దేశంలో సగానికి సగం మంది ప్రజలు మారారు అలే వాక్యాలు మనం రాసుకోవడం ముఖ్యం అంతగా అంతకంటే ఎక్కువగా హృదయములు భద్రపరచుకోవడం ముఖ్యం అప్పుడే అప్పుడే స్వంత రక్షణ దేవుని ప్రజలు కొనసాగించుకోగలరు పౌలు గారు అంటారు నేను మీలో లేని మీ మీతో లేని ఈ కాలమందు కూడా మీతో లేని ఈ కాలమందు కూడా మీరు భయముతో వణుకుతో మీ స్వంత రక్షణను కొనసాగించుకోనడి ఎవరి జీవితాన్ని ఎవరి జీవితాన్ని వాళ్ళు కాపాడుకోనండి అంటాడు ఎందుకు పౌలు ఈ మాట తెలియచేస్తున్నారంటే ఎందుకు ప్రతి ఒక్కరూ వారి సొంత రక్షణను వారు కొనసాగించుకోవాలి వాయి ఎందుకంటే ఫిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదకొండో వాక్యములో మీరు గమనిస్తే ఫిలిపిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదకొండో వాక్యములో మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై చాలు అంతకంతకు అభివృద్ధి పొందవలనని ఒకటి మీ స్వంత రక్షణని మీరు కొనసాగించుకున్నలో భయము కలిగి ఉండు అని పౌలు గారు తెలియజేస్తారు ఎందుకు ఈ మాట పౌలు గారు చెప్పారంటే అంతకంతకు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి నిమిత్తమై అభివృద్ధి పొందాలి అందుకే స్వంత రక్షణని మీరు కొనసాగించుకొనండి అంటాడు ఎవరి జీవితాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారనుకోండి వాళ్ళు ఆత్మీయంగా అభివృద్ధి చెందగలరు ఆ మధ్య ఇద్దరు అక్కలమ్మలు చర్చికి వచ్చేవాళ్ళట పోయిన వారం ఎందుకు రాలే అన్నదంట చర్చి లేదు ఇన్సిడెంట్ జరిగింది ఎందుకు రాలేదు పలాన సంగతి తెలుసా నేను రాలేదు అందుకే తెలియదు అన్నదా అంటే విషయాలు తెలుసుకోవటానికే ఆమె చర్చికి వస్తుంది అని అర్థం నాకు తెలియదే ఏం జరిగిందంట పలా జరిగిందంట అని అంటే ఏం జరుగుతుంది వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది వీళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది వీటిని కనిపెట్టడానికి వస్తూ ఉన్నామా అందుకే ఆత్మీయ జీవితంలో అభివృద్ధి అనేది కొందరు అనుభవించలేకపోతూ ఉన్నారు అందునిమిత్తమే మీ ప్రేమని వర్లరా మీ సొంత రక్షణను మీరు కొనసాగించుకుంటున్న భయము కలిగి ఉండు ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే ఆత్మీయ జీవితంలో అంతకంతకు అభివృద్ధి చెందాలని అభివృద్ధి అనేది వేరే ఎవరిలో ఉంటున్నటువంటి ఫాల్ట్స్ వాటిని కనిపెట్టుకొని ఉన్నప్పుడే అభివృద్ధి పొందలేకపోతారు అభివృద్ధి అనేది శుద్ధీకరణ అందుకే ప్రభు మీరు నన్ను సరి అయ్యా నాలో ఉంటున్న బలహీనతలు మీరు సరిచేయండి అని ఎవరికి వాళ్ళే సరి చేసుకున్నప్పుడే వాళ్ళు ఆత్మీయంగా అభివృద్ధి చెందగలరు స్వంత రక్షణని కొనసాగించుకోగలరు మీరు స్వంత రక్షణను కొనసాగించుకునేటల్లో భయం కలిగి ఉండండి ఎందుకంటే ఒకటి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలని ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వాక్యంలో మీరు చూడండి మీరు మూర్ఖమైన వక్రజరం మధ్య నిరపరాధులను నిష్కళంకులను చూడండి మూర్ఖులకు వక్రజరం మధ్య సపరేషన్ లైఫ్ రెండవ అధ్యాయం పద్నాలుగు వాక్యములో పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు మూర్ఖులకు ఒక్కరి జనం మధ్య మీరు ఉన్నారు కాబట్టి ఆ ప్రజలు నడుచుకునే అనుభవాలు మీలో కాకుండా మిమ్మల్ని చూసి వాళ్ళు మారేటట్లుగా మూర్ఖులకు ఒక్కరి జనం మధ్య మీరు వాళ్లకు వేరే బ్రతుకుడి అంటాడు మీ స్వంత రక్షణను కొనసాగించుకుంటలో భయం కలిగి ఉండండి అని పౌలు గారు ఎందుకు చెప్తాడంటే ఒకటి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలని రెండవది మూర్ఖులకు వక్రజనం మధ్య మీరు ఉన్నారు మీ ఇరుగు పొరుగు ఇళ్ళల్లో అన్యులు ఉన్నారు క్రీస్తును విరోధించే వాళ్ళు ఉన్నారు లోకస్తులు ఉన్నారు పాపకరమైన జీవితాన్ని జీవించే ప్రజలు ఉన్నారు అవిశ్వాసులు ఉన్నారు అట్టి ప్రజల మధ్యలో వక్రజనం మధ్యలో మీరు ఉన్నప్పుడు వారికి వేరేవి ఉండండి వేరుగా లేకపోతే ఏం జరుగుతుంది వాళ్ళలో ఉన్న క్రియలు వీళ్ళలో దేవుని ప్రజల జీవితాల్లో కూడా వస్తాయి వాళ్ళలో ఉన్న కల్చర్ వాళ్ళలో ఉన్న స్వభావాలు అన్నీ దేవుని ప్రజల జీవితాల్లో కూడా వస్తాయి అందుకే మూర్ఖులకు వక్రజనం మధ్యలో నుండి దేవుని ప్రజలైన మీరు దూరంగా ఉందరుగాక అనేక రకములైన ప్రజలు ఉంటారు దేవుని దూషించే వాళ్ళు ఉన్నారు పాపకరమైన జీవితాన్ని జీవించే వాళ్ళు ఉన్నారు వక్రజనం చాలామంది ఉంటారు అందుకే కన్నడలో ఆ మాట చాలా బాగుంటుంది సరళత సత్యత ఉళ్ళవరాగిర్రి అనే మాట మూర్ఖులకు వక్రజన మధ్యలో మీరు ఉన్నా వాళ్ళలాగా మనం మారకూడదు కానీ మమ్మ మనల్ని చూసి వాళ్ళు మారుదరు గాక్క వాళ్ళలాగా మారకూడదు వాళ్ళలాగా ప్రవర్తించే ప్రవర్తన వాళ్ళలాగా మనం డ్రెస్ అయ్యాలి వాళ్ళలాగా ఉండాలి వాళ్ళలాగా అని విశ్వాసులైన వాళ్ళు కూడా మూర్ఖులకు ఒకరుజనం మధ్యలో వాళ్ళలాగా ప్రవర్తించకూడదు అదే చిన్న పాప ప్యాంటు షర్ట్ వేసుకొచ్చింది మంత్రం జీన్స్ ప్యాంట్ ఏంటి పాప డ్రెస్ వేసుకో ఏంది జీన్స్ ప్యాంట్ డ్రెస్ వేసుకోవచ్చా ఏ డ్రెస్ అంటే ఇదా ఇది ఇది ఒక్కడు ఏదో సినిమా ఏదో పేరు ఆ పోకిరి డ్రెస్ అన్న ఇది అంటుంది పోకిరి డ్రెస్ అంట వాళ్ళమ్మ విశ్వాసి కానీ పిల్లలకి ఏ డ్రెస్ వేస్తుంది జీన్స్ ప్యాంటు పురుషులు స్త్రీ వేషం స్త్రీ వేషం పురుషులు ధరించుకోవడం అసహ్యత అది శాపం అసహ్యం దేవుని దృష్టిలో ఎందుకు అలా చేస్తున్నారంటే అన్యజనులు ఒకరి జనం మధ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళలాగా మనం ఉండాలి మన పిల్లలు ఉండాలని కోరుకోవడం చాలా రాంగ్ ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే దేవుని ప్రజలైన మనం మీరు అన్ని జనుల్లో నుండి వేరుపరచబడిన వేరు చేయబడ్డ దేవుని ప్రజలు మీరు హలే లోయ అన్ని జనులు ఒక్కరి జనం మధ్య ఉన్నారు కాబట్టి వాళ్లకు మీరు వేరే ఉండు వాళ్ళతో మనం మాట్లాడిన పలకరించినా వాళ్ళ స్వభావాలు వాళ్ళ క్రియలు మనం రాకూడదు కానీ మనల్ని చూసి వాళ్ళు మారుదొరుగాక ఫిలిపి రాసిన పత్రిక రెండవ తధ్యం ఇరవయో వాక్యములో స్వంత రక్షణను కొనసాగించుకునేటల్లో భయం కలిగి ఉండు అని ఎందుకు పౌలు గారు చెప్పారంటే ఒకటి ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలని రెండవది మూర్ఖలో ఈతన వారికి వేరే బ్రతకాలని ఉద్దేశము చేత మూడవదిగా క్షేమంగా ఉండాలని ఫిలిపిన్లకు రాసిన పత్రిక రెండవది ఇరవై వాక్యం మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు నా యొద్ద లేడు చూడండి నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యం తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రముఖం మీ పంపుటకు ప్రభువైన ప్రభువిని వేస్తున్నందుకు నిరీక్షించు ఉన్నాను మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు ఎవడునో నా యొద్ లేడు మూడవది క్షేమంగా ఉండాలని మీ సొంత రక్షణను కొనసాగించుకోనండి అంటాడు సంఘములో దేవుని ప్రచల్లిన మీరు క్షేమంగా ఉందరుగాక క్షేమంగా ఉండాలనే ఉద్దేశము చేతనే సంఘ సహవాసము సేవకుల సహవాసాన్ని ఇచ్చాడు ఏదే సమస్య వచ్చినా సంఘముగా అందరూ కలిసి ప్రార్థన చేస్తాం దేవుడు స్వస్థతను ఇస్తూ ఉన్నారు ఆరోగ్యం ఇస్తూ ఉన్నారు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ప్రార్థించడం ద్వారా సంఘ సహవాసము ద్వారా నెమ్మదిని కలుగు ఉన్నాడు ఈ సహవాసమే లేకపోతే ఈ సంఘ సహవాసము సేవకుల సహవాసమే లేకపోతే క్షేమం అనేది దేవుని ప్రజలు అనుభవించలేరు అందుకే తిమోతిని పంపుచున్నాను అతడు మీ క్షేమాన్ని గురించి చింతించేవాడు అతని వంటి వాడు ఎవడూ కూడా లేడు ప్రేమ వర్లరా సంఘమైన మీరు క్షేమంగా ఉండాలని ఉద్దేశం చేత సంఘ సహవాసం సేవకుల సహవాసాన్ని ఇచ్చా ఈ సంఘ సహవాసాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకుందరుగాక ఫిలిపిన్లు రాల్సిన పత్రిక మూడవ అధ్యయనం రెండో వాక్యములో నాలుగవది జాగ్రత్తగా ఉండాలని చూడండి కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండు దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండు కుక్కలు అంటే మనకు కనబడే కుక్కలు కావు కుక్కలు అంటే ఎవరు దుష్టులైన పనివారి గురించి మీ స్వంత రక్షణను కొనసాగించుకోవటంలో భయం కలిగి ఉండడం అని పౌలు గారు తెలియచేస్తున్నారు ఎందుకు ఈ మాట చెప్పారంటే ఒకటి ఆత్మీయ జీవితంలో మీరు అభివృద్ధి చెందాలని రెండవది మూర్ఖులకు ఇతర వారికి వేరే బ్రతకాలని మూడవది క్షేమంగా ఉండాలని నాలుగవది జాగ్రత్తగా ఉండాలని కుక్కల విషయమే మీరు జాగ్రత్తగా ఉండండి ఏ కుక్కల ఈ దుష్టులైన పనివారు మీరు చక్కగా మందిరానికి వస్తూ ప్రార్థనలు ఎదుగుతూ ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉండగా కొన్ని కుక్కలు గజి కుక్కలు కరుస్తాయి దారిన వస్తూ ఉంటే కుక్కలు ఎదురవుతాయి బౌబోబాబో అని లేస్తాయి ఆ కుక్కలు కాదు కానీ ఇది ఏ కుక్కలు అంటే ఇది అబద్ధ ప్రవక్తలు మీరు చక్కగా మందిరానికి వచ్చి ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉంటే కొంతమంది మా చర్చికి రావచ్చు కదా అక్కడే ఉన్నాడు దేవుడు అక్కడేనా అనే అంటారు చూడండి ఆ కుక్కలే దుష్టులైన పనివారు అంటాడు దుష్టులైన పనివారు నేను అర్థం కిలో సేవ చేస్తున్నప్పుడు ఒక ఒక సహోదరి అంటుదన్న చర్చికి వెళదామని ఆటో ఎక్కబోగానే అక్కడే ఉన్నాడు అక్కడ దేవుడు ఇక్కడ లేడా రామాయ్ అని అంటాడు మా బాబాయ్ వాళ్ళ బాబాయ్ చర్చేది అక్కడికి వెళ్తే ఆయన అదే సోదరణ ఇని ఇని సాలైపోతుంది రాకపోతే ఏడ్చి బాధపడతాడు అని అంటుదా సరే అక్కడ ఉండి ఆ సోదర ఆత్మీయంగా అభివృద్ధి చెందుతుందంటే లేదు అక్కడ అభివృద్ధి లేదు సరైన మేత లేదు లేకపోగా ఏం ప్రయోజనం వెళ్ళినా కూడా అందునిమిత్తం ఈ రోజుల్లో చాలామంది డైవర్ట్ చేసేవాళ్ళు ఉంటారు అట్టివారికి మీరు జాగ్రత్తగా ఉందరుగాక అప్పుడే మీ స్వంత రక్షణను మీరు కొనసాగించుకొందురు ఎన్నో అన్ని అన్ని చోట్ల వాక్యాలు బోధించే అనుభవాలు ఉన్నాయి దోష పోస్తారు ప్లెయిన్ దోశకి మసాలా దోశకి టేస్ట్ లేదా మసాలా దోశ కూడా అని అడుగుతారు ప్లెయిన్ దోశ కూడా ప్లెయిన్ దోశ వేణా మసాలా దోశ కూడంగా అని అంటారు ఎందుకు టేస్ట్ అది యోసన మినిస్టర్లో ఉంటున్న ఓ ప్రత్యేకత దేవునికి మహిమ కలుగును గాక పిండి ఒకటే కానీ స్పిరిచువల్ జీల్ సంబంధమైన అనుభవాలు ఇక్కడ ఈ ఫౌండేషన్లో ఎదిగిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మరలా తిరిగి రావాల్సిందే నాకు తెలిసిన ఓ విశ్వాసం ఉన్నాడు చిలకలూరుపేటలో నేను అక్కడ సేవ చేస్తున్నప్పుడు ఓ సహోదరుడు ఏదో అంతకు మునుపు చిన్న గొడవతో వేరే చర్చికి వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళి పలకరించానన్నా మీరు పాత విశ్వాసులు కదా ఎందుకు మీరు రండి మరలా చర్చికి అని ఆయన అప్పటికే అక్కడికి వెళ్ళి మనశ్శాంతి లేదు నెమ్మది లేదు కొత్త పాస్టర్ వచ్చాడు పిలిస్తే వద్దామని రెడీగా ఉన్నాడు పిలవంగానే టక్కునొచ్చేసాడు మందిరానికి ఎక్కడికి తిరిగినా మనలో ఉన్నటువంటి ఒక ఐక్యత ఆత్మ సంబంధమైన ఆనందం ఎక్కడ దొరకదు హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను దేవునికి మహిమ కలుగును గాక ఈ ఫౌండేషన్లో ఎదిగిన వాడు ఈ ఈ యొక్క పునాదులు ఎదిగిన వాడు కనుక ప్రేమని వర్లరా దుష్టులైన పని వారి గురించి మీరు జాగ్రత్తగా ఉండండి పిలిపి రాసిన పత్రిక నాలుగు వద్దే మొదటి వాక్యములో ఆ సహోదరులారా నా ఆనందమును నా కీరీటమునై ఉన్న ప్రియులారా మీరు ప్రభునందు స్థిరులై ఉండు స్వంత రక్షణను కొనసాగించుకుంటూ కొనసాగించుకున్నట్టులో భయం కలిగి ఉండండి అని పౌలు గారు చెప్పారు ఎందుకంటే ఒకటి ఆత్మీయ జీవితంలో అంతకంతకు మీరు అభివృద్ధి చెందాలని ఉన్న స్థితిలోనే ఉండకుండా సంవత్సరాలు గడిచే కొలది ఆత్మీయ జీవితంలో అభివృద్ధి మిమ్మల్ని బట్టి మీ పిల్లలు ఆత్మీయులుగా మార్చబడే అనుభవాలు రెండవది మూర్ఖులకు వక్రజనం మధ్యలో వేరే ఉండాలని క్షేమంగా ఉండాలని జాగ్రత్తగా ఉండాలని స్థిరులై ఉండాలని చెప్తూ ఉన్నాడు స్థిరులై ఉండు పౌలు గారు అంటారు మా ఆనందమును మా అతిశయ కిరీటమును మీరే కదా మీరే కదా రక్త సంబంధం లో లేని ఆనందం ఆత్మీయ అనుభవాల్లో ఉన్నాయి ఓ సహోదరి అంటదనా బంధువులు ఉన్నారు రక్త సంబంధికులు ఉన్నారు ఎంతమంది ఉన్నా కూడా నాకు సమస్య వచ్చినప్పుడు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పుడు ఏ ఒక్కరూ సహాయం చేసిన వాళ్ళే అయితే సంఘములు కొంతమంది వాళ్ళు కనుగొని నా పరిస్థితి నెరిగి ఆర్థికంగా సహాయం చేశారన్న శరీర సంబంధమైన అనుబంధంలో ఉన్న వాటికంటే ఆత్మ సంబంధమైన అనుభవాలు అక్షయ అనుబంధంలో ఉన్న ఆశీర్వాదం చాలా గొప్పది హలే నువ్యా అందుకే పౌలు అంటాడు మా అతిశయమును మా ఆన మా ఆనంద ఆనందమును మా అతిశయ కిరీటమును మీరే కదా మీరు స్థిరులై ఉండు అని అంటాడు స్థిరులై ఉండు ఎందుకంటే పౌలు గారికి ఒక విజన్ పరిచరలో ఒక విజన్ ఏంటంటే సేవకులైన మేము మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవడం మా ద్వారా మిమ్మల్ని పరిశుద్ధపరచి ప్రభు యొక్క రాజ్యంలో మనం అందరము నిలవబడమే మనకున్న గొప్ప భాగ్యం హలేలోయ అందుకే మీరు స్థిరలే ఉండాలని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు దేవుని ప్రజలైన మనం భయము కలిగి ఉండాలి ఒకటి ఆరాధించటలో రెండవది సొంత రక్షణ ఒక మాట చెప్పి ముగిస్తాను కొని రాసిన రెండవ పత్రిక ఏడవాద్యం మొదటి వాక్యములో పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నట్లు భయం రెండవ పత్రిక ఏడవ మొదటి వాక్యం ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకునొచ్చు శరీరమునుకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందము అంటాడు పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నటలో భయము ఒకటి ఆరాధనలో ఆరాధించుటలో రెండవది సొంత రక్షణను కొనసాగించుకున్నటలో భయం మూడవది మూడవది పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నటలో ఎస్ఐ అంటాడు నీ కంటిలో ఉండే నలుసు మొట్టమొదట తీసివేసుకో ఎవరికి వాళ్ళే పరిశుద్ధతను సంపూర్తి చేసుకోవడం సారి ఒక ఒక ఇన్ ఒక ఇంట పని జరుగుతూ ఉంది పని జరుగుతూ ఉంది యజమానుడు ఉన్నాడు కొంతమంది పనివాళ్ళు ఇటుకలు మోస్తూ ఉన్నారు పనివాళ్ళందరూ పది పది ఇటుకలు ఒక్కొక్కడు మోసుకొని వెళ్తూ ఉంటే ఒకడు మాత్రం ఒకటికి మోసుకొని వెళ్తూ ఉన్నాడు యజమానుడు వచ్చి వరే అందరూ పది పది ఇటుకలు మోసుకొని వెళ్తూ ఉంటే నువ్వేంట్రా నువ్వేంటారు ఒక్కొక్కటికి మోసుకొని వెళ్తున్నావు అంటే వాళ్ళు ఒక్కొక్కటి మోసుకొని వెళ్ళటానికి బద్ధకం అందుకే పది పది మోసుకొని వెళ్తున్నారు అని వాళ్ళ మీద నేర రోపణ బాబుతాడు చూడండి ఈ ఈ వీళ్ళలో ఫాల్ట్ పెట్టుకొని వాళ్ళు పది పది మోసుకొని వెళ్తున్నారంటే వాళ్ళు బద్ధకం అందుకే పది పది ఒకేసారి మోసుకొని వెళ్తున్నారు నేను ఒక్కొక్కటి మోసుకొని వెళ్తాను అంటాడు ఎందుకు మార్చి చెప్పానంటే ఇతరుల యొక్క బలహీనతలు ఇతరుల యొక్క తప్పిదాలు ఎప్పుడు మనం మాట్లాడుకోకుండా మనల్ని మనమే ఒకని మార్గం వాని దృష్టికి అదార్థంగానే కనబడుతూ ఉంటుంది కానీ తుదకది మరణానికి దారితీస్తుంది కనుక ప్రభు యొక్క రాకడ సమీపిస్తుంది ఒకటి బలలో పాల్పొందటానికి మంచి మనస్సాక్షిని దేవుడు మనకు అనుగ్రహించదురుగాక రెండవది ప్రభు ఎదుట మనం నిలవాలి ధైర్యంగా అంటే యేసునకు కలిగిన ఆ మనస్సు ఆ ధైర్యము ఆ మంచి మనస్సాక్షి ఉంటేనే ఆయన ఎదుట నిలవగలము గనుక ఎవరి పరిశుద్ధతను వాళ్ళు సంపూర్తి చేసుకొని ప్రభు యొక్క రాకడికే మనం గాక ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం మరి ఒకసారి ప్రభు రేపటి రోజు నా బలలో పాల్పొందటానికి ఓ మంచి మనస్సాక్షిని దాయి మీకు నేను నేను యజమానుడనైతే నాకు భయపడివాడు ఎక్కడున్నాడు దేవుడు అడిగే ప్రశ్నకి మనం ఏం జవాబు చెప్పగలం ఎవరికి వాళ్ళు ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేసుకున్నాడు తండ్రి నేను నీకు భయపడి భయపడి జీవిస్తాను అయ్యా నిన్ను ఆరాధించే విషయంలో భయం కలిగి ప్రవర్తిస్తా చూచుచున్న దేవుడు తండ్రి ఆరాధనలో దేవుని యొక్క వాక్యాన్ని వినటలో శోధనలో వచ్చినప్పుడు కూడా భయము కలిగి నేను మిమ్మల్ని సేవిస్తానయ్యా అట్టి దయ దయచేయండి అని ఎవరికి వాళ్ళు ప్రార్థన చేస్తుందో మరి ఒకసారి ప్రభు మీరు నన్ను సరిచే పౌలు గారు తెలియచేస్తున్నారు మీరు భయముతో వణుకుతో మీ స్వంత రక్షణను కొనసాగించు కొనసాగించుకోనండి మీ స్వంత భయం కొనసాగించుకోండి ఉండాలి స్వంత రక్షణను కొనసాగించుకోమని ఎందుకు పౌలు గారు తెలియచేస్తున్నారు మీరు ఆత్మీయంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎవరికి వాళ్ళు ఎవరికి ఎన్నో సంవత్సరాలకు మీరు దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు భౌతికంగా అభివృద్ధి చెందే కొలది ఆత్మీయంగా కూడా మీరు అభివృద్ధి చెందాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు ప్రార్థన చేద్దాం ప్రభు అంతకంతకు ఆత్మీయంగా నేను అభివృద్ధి చెందాలి తండ్రి మీరు ప్రత్యక్షమైనప్పుడు నేను నిలవాలి నా సొంత రక్షణ నేను కొనసాగించుకుంటాను అయ్యా కృపద ఇచ్చి సహాయం ఇచ్చే మూర్ఖులకు వక్రజనం మధ్యలో ఉండి వాళ్ళ వలె ప్రవర్తించుకుండా లోకస్తుల వలె ప్రవర్తించకుండా మీ వలె నేను బ్రతకాలయ్యా ఎవరికి వాళ్ళు ప్రార్థన చేద్దాం బ్రో మూర్ఖులకు ఒక్కరి జన్ మధ్యలో ఉండి మీరు నన్ను నా కుటుంబాన్ని నా పిల్లల్ని ప్రత్యేకించారయ్యా ఇలాంటి ప్రజల మధ్యలో ప్రత్యేకతను నేను కాచుకునే భాగ్యాన్ని దా విశ్వాసికి అవిశ్వాసికి పొత్తి ఎక్కడ పాలెక్కడ గతంలో మనం కూడా అవిశ్వాసులుగా అన్యులుగా ఉన్నాము కానీ క్రీస్తు రక్తము చేత మనల్ని ఆయన కొని ఉన్నాడు తన సొత్తుగా మార్చుకున్నాడు మీరు క్షేమంగా ఉండాలని జాగ్రత్తగా ఉండాలని స్థిరలై ఉండాలని మీ సొంత రక్షణ కొనసాగించడంలో భయం కలిగి ఉండమని ఎవరికి వాళ్ళు ప్రార్థన చేద్దాం ప్రజవా మీరు ఇచ్చిన సంఘ సహవాసు ఈ బోధ ఈ యొక్క సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రమయ్యా సంఘములో ఇంకా నేను స్థిరపరచబడి ఆత్మీయంగా అభివృద్ధి చెందినట్లు సహాయం తెచ్చినాడు సంఘ సహవాసములో నా సొంత రక్షణ కొనసాగించుకోగాలి మూడవదిగా పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నట్లు భయం ప్రభు ఉన్నాడు ఎస్ఐ అంటాడు నేను పరిశుద్ధులే ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండు ఇలాంటి ఉన్నతమైన జీవితం నేను సహాయం సహాయం తెచ్చాను తీర్మానంతో రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెబుతాను స్తోత్ర 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 స్తోత్ర